నమస్తే అందరికి. చలో ఇయాల కూడా మస్త్ మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన స్మగ్లర్ల తన పట్టుబడ్డ మందుబాటులను రోడ్డు రోలర్లతో దొక్కిస్తారు. గంజాయి ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను తలగబెడతారు. షవ్వులు వల్గేటట్టు సౌండ్ చేసే సైలెన్సర్లను కూడా రోడ్డు రోలర్లు పెట్టి దొక్కిస్తారు. గవన్నీ మనుషుల ప్రాణాలకు డేంజర్ కాబట్టి గట్ల చేస్తే ఓకే, కానీ మనుషుల ప్రాణాలకు మంచి చేసే ఎల్లిగడ్డలను జేసీబీలు పెట్టి దొక్కిస్తురులా. ఆగో, గా యూపీల గదే చేసిర్రు అధికారులు. అయ్యయ్యో, చూసిరా బస్తాలకు బస్తాల ఎల్లిగడ్డలను ఎట్లా పాత్ర పెడుతున్నారో. ఇల్లు మొత్తం 800 బస్తాల ఎల్లిగడ్డలు ఒక్కదోడి అన్నకు దోషి పాతి పెట్టిచ్చిర్రు యూపీ మహారాజ్ గంజ్ జిల్లా అధికారులు. మరి ఎందుకిట్లా ఎల్లిగడ్డలు ఏం పాపం చేసినాయి? అసలే బంగారంతో పోటీ పడ్డట్టు పిఠాన పిరమున్నాయి. 400 తక్కువ లేవు కిలో. అసంటి ఎల్లిగడ్డలను కుండలున్నట్టు కాదు, కుక్క తిన్నట్టు కాదన్నట్టు పాత్ర పెడుతున్నారు ఎందుకో? అవేమన్నా స్మగ్లింగ్ చేసినాయా ఇసం నిండిన వస్తువులానా? అంటే రెండు కరెక్టేనట. చైనాకెళ్లి దొంగసాటంగా పట్టుకొచ్చిన స్మగ్లింగ్ ఎల్లిగడ్డల మాలట ఇదంతా. మళ్ళా అది కూడా డూప్లికేట్ మాలే అంటున్నారు. అందుకే ఇట్లా చేస్తున్నాం అంటుండు అక్కడ జిల్లా కలెక్టర్ సాబు. అయితే ఇవన్నీ చైనాకేలు వచ్చిన ఎల్లిగడ్డల బస్తాలన్న ముచ్చట కరెక్టే గాని నకిలీ మాల, ఇసం నిండిన ఎల్లిగడ్డల అన్న ప్రచారం మాత్రం అవద్దం అంటున్నారు ఇంకొందరు. మన కాడ ఎల్లిగడ్డల రేటు తక్కువ కాకుండా చేస్తందుకు చైనా మాల్ ఎల్లిగడ్డలు పనికిరావని ప్రచారం చేసి ఎల్లిగడ్డల బ్లాక్ మార్కెట్ దందా చేసుకుంటా జనాల కాడ దండుకుంటున్నారని ఇట్లా పొతం పెట్టిన ముచ్చట చూసినా ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇలా ఏది నిజమో ఏది అవద్దమో గాని మాడికాయ తొక్కుల సీజన్ కంటే ముందటి సంది, అంటే అటు ఇటు 2-3 నెలల సంది ఎల్లిగడ్డ రేట్లు అయితే రెక్కలు కట్టుకుని ఎగిరి మొగుల మీదకే పోతున్నాయి అన్నది మాత్రం నిజమైన నిజం. దేశంలా ఎన్నెన్నో మారుతున్నాయి గాని కొందరు పోలీసుల తీరైతే మారతలేదులా. ఎన్నడో బ్రిటిష్ కాలం నాడు పోలీసింగే చేస్తున్నారు కొంతమంది పోలీసోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల ఎస్ఐ పోరగాళ్ళు ఆయన ముంగట నెత్తి దూసుకురని కోపం పెట్టుకొని వాళ్లకు గుండు కొట్టించిందట. ఎస్ఐ తీరు చూడుర్రి మీరు కూడా. కొంతమంది కాకీలు ఎకాయకిన మొగుల మీదకెంచి ఉడిపడ్డట్టే చేస్తుంటారు. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను రాసుకుని వచ్చినట్టే చేస్తుంటారు. ఎస్ఐ ముంగట నెత్తి దూసుకున్నారని పొరగాళ్ళకు గుండు కొట్టించిండంటే ఏ తీర్ల సిపాయి ఉన్నాడు చూడు రికి. ఎస్ఐ నగర్ కర్నూలు జిల్లా లింగాల కాడ 3 పిల్లగాళ్ళు పెట్రోల్ కొట్టించినందుకు బంకుకు పోయిరట. ఇక శానా సేపాడ ఎదురు చూసినా బంకుల పనిచేసేటోళ్ళు ఎవరు పెట్రోల్ కొడతందుకు రాలేదు. మేమంతా ఇడ ఎదురు చూస్తుంటే పెట్రోల్ ఎందుకు కొడతలేరని ఆ బంకోళ్ళతోటి లొల్లు పెట్టుకున్నారట ఈ 3 పిల్లగాళ్ళు. ఇక మాటా మాట విరిగి తన్నుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ బంకోళ్ళు పోయి 3 పిల్లగాళ్ళ మీద కేసు పెట్టిరు. ఇక ఎస్ఐ ఆ 3 పిల్లగాళ్ళను స్టేషన్ పిలిపించి కొట్టిండట. అన్లొక్క పిల్లగాడు ఎస్ఐ ముంగట నిలబడ్డప్పుడు నెత్తి దూవుకున్నాడట. అంతే ఇక నా ముంగట్నే నెత్తి దూవుతావురా అని నోటుకొచ్చిన బూతులు పోసుకుంటూ ఆడి దాన్నే 3 గుండు కొట్టించిండట ఎస్ఐ. అంతేనామ్మా చెప్పవు? ఎప్పుడు ఇక తెల్లారి ఇంటికి పోయినాక ఆ అవమానం భరించలేక తోటి దోస్తుల ముంగట ఇజ్జదు పోయిందని ఆ పిల్లగాడు ఉరిపెట్టుకుని జీవి తీసుకో చూసిండు. ఇంటోళ్ళు చూసి కాపాడి దవకాన కేసు కప్పారు. కొనుపిరు తోటి కొట్టుకుంటున్నాడు ఆ పిల్లగాడు ఇప్పుడు. నిజంగా పిల్లగాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్ష పడేటట్టు చేయాలి, కోర్టుకు అప్పచెప్పాలి. అంతేగాని నడుమిట్లా గుండు కొట్టించడానికి ఈనెవలు? అంటే లింగాలలో ఏమన్నా పోలీసు రాజ్యం నడుస్తున్నదా? రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు ఇలా లేదా? అక్కడ పబ్లిక్కు జీతగాల లెక్క పనిచేయాల్సింది పోయి జీతం ఇచ్చే పబ్లిక్కే గుండు కొడుతున్న ఈ కాకీకి పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఎసోంటి సత్కారం చేస్తారో చూడాలి అని అంటున్నారు అటు లింగాల దిక్కు ఉన్నోళ్ళు కూడా. క్రిన్లీ పోలీసింగ్ అర్థాలే మారుస్తున్నారు పో. ప్రతాపం అంతా ఇట్లాంటి బక్కపల్సనోళ్ళ మీదనే. ఖద్దరు బట్టలోళ్ళు కాకీల చెంపలు వాళ్ళ కొట్టిన వాళ్ళ మీదకి మరవడతాను ధైర్యం కూడా రాదు. కానీ బలం లేని సామాన్యుల మీద మాత్రం దండిగా బలం చూపిస్తుంటారు ఇటువంటి కాకీలు. అయ్యా ఎస్ఐ, నువ్వు కూడా ఇటువంటి సామాన్యుల ఇంటి నుంచే వచ్చినావు కదా, ఏడు నుంచి వచ్చినావు మర్చిపోతే ఎట్లనయ్యా? ఇంత కాకీ అయితే మాత్రం ఇంత కావరం ఎందుకు అని తిట్టుకుంటురట ఆ లింగాల దిక్కున్న పబ్లిక్ కూడా. మనం రోజు స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుంటే వచ్చేదేంటి? నురుగే. నెత్తికి షాంపూ పెట్టుకున్నాక వచ్చేది నురుగనే. అంటే స్నానం చేయాలంటే మనకు కామన్గా కావాల్సింది నురుగనే అన్నట్టు. మరి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళల్లో నురగే యమునా నది నీళ్ళల్లో కలుస్తుంటే స్నానం చేస్తే తప్పేముంది అంటున్నాడు లాగి పెద్దన్న.
ఢిల్లీలో యమునా నది నీళ్ళన్నీ కెమికల్ మయమైనవి కదా. నదిలో నీళ్లు గాని రాకుండా నురుగులు తేలుతున్నాయి. ఇక నీళ్లు ముట్టుకుంటే లేనిపోని చర్మ రోగాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు కదా, కానీ అది కరెక్ట్ కాదట. ఆ నీళ్లే స్నానం చేసేందుకు చాలా మంచి అంటుండు. యమునా నది నీళ్ళలో ఇప్పుడే 3 మునకలేసి వేయి రుద్దుకొని ఫ్రెష్గా బయటకు వచ్చిన గీయన్న అగో నీళ్లు తుడుచుకుంటుండు చూడు. क्या आस्था में नहा रहे हैं आपको? वैसे ही यहाँ नहाना पड़ता है? 8 दिन के बाद आता हूँ शनिवार को. इतना गंदा पानी है, इससे स्मेल भी आती है, झाग उठे पड़े हैं. हाँ. क्या कहना चाहेंगे? साबुन का पानी तो अच्छा, पूरा केमिकल आ रहा है इसमें, कई प्रांतों का इसमें सारी बीमारी खत्म हो जाती है. అయితే కెమికల్ నిండిన నీళ్లతో స్నానం చేస్తే మన పేయి మీద ఉన్న మైల మైక్రో సైజులు ఉన్న క్రిములన్నీ అవుట్ అయిపోతాయట. అవు కదా, సబ్బులో ఉండేది కెమికలే, షాంపూలో ఉండేది కెమికలే, ఆ రెండింటితో వచ్చేది కెమికల్ నూరుగనే. మరి అసంటప్పుడు ఈ కెమికల్ నీళ్లతో స్నానం చేస్తే తప్పేంది అనేది అన్న చెప్పే లాజిక్ అన్నట్టు. అసలు నా ఆరోగ్య రహస్యమే అదన్నట్టు మాట్లాడుతుండు. కాకపోతే మునిగేటప్పుడు మాత్రం ముక్కు మూసుకుంటే సరిపోతుందంట. ఢిల్లీ లోకల్నే ఉంటాడట గీ అన్న. గీను ఒక్కడే కాదు, అక్కడి లోకల్ పబ్లిక్ చాలా మంది ఇట్లనే అనుకుంటున్నారట. ఏం చేస్తారు మరి, షెడ్యూల్ కొంచెం మంచినీళ్ళు ఇంకుడు అంటే గీదే కావచ్చు. మరి ఈ అన్న చెప్పే లాజికే కరెక్ట్ అయితే మాత్రం యమునా నది నీళ్లను శుద్ధి చేసి బంద్ చేయమనే డిమాండ్లు ఉద్యమాలు షురూ చేసినా చేస్తారు కావచ్చు గిసొంటోళ్ళంతా కూడి. దొంగలకు చెప్పే లాభం అంటారు కదా, దుకాణాల ముంగడ పెట్టిన ఉప్పు బస్తాల్ని కూడా ఎత్తుకపోయే షీపు గాళ్ళు ఉంటారు. చెప్పుల్నే ఇడిచిపెట్టని వాళ్ళు నాటుకోలు కనబెడితే ఇడిచిపెడతారా? కొనకది నా కోళ్ళు రుచి ఉండదేమో అనుకున్నారేమో, నాటుకోళ్ళని ఎట్లా కొట్టేసిరో చూడురి గీ దొంగ మొగపోళ్ళు. ఈ దొంగకోళ్ళు పట్టేటోళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకు మెణలెక్కనే కాలు చేతులు ఉంటాయా? ముఖంలో దొంగకోళ్ళు పట్టే కలుట్టి పడుతుందా? కోళ్ళను పట్టుకునేటప్పుడు వంగి వంగిపోతారా? బొబ్బొబ్బొబ్బొబ్బ అని దగ్గర పోయి కమ్ముతారా అని ఇట్లా మస్తు అనుమానాలు ఉంటాయి కదా చాలా మందికి. ఆ డౌట్లన్నీ ఇలా పటా పంచలు చేసుకోరిగా. ఇగో దొంగకోళ్ళు పట్టేటోళ్ళు అంటే గిట్లుంటారు. ఇది హైదరాబాద్ రాంపేలి మెయిన్ రోడ్డుకున్న కనకదుర్గ నాటుకోళ్ళ చికెన్ సెంటరు. 2 బండ్ల మీద 4 బడివేగాళ్ళు పేద సంచి పట్టుకొని వచ్చిర్రు. ఇక కోళ్ళని వేసిన బోను తాళం బల్తున వలగొట్టిర్రు. దొరికిన కోడిని దొరికినట్టు తీసి సంచిలు వేసుకున్నారు. కుర్రు అని మళ్ళీ బండి ఎక్కి పరారైపోయారు. మొత్తం 20 నాటుకోళ్ళట. తెల్లారొచ్చి దుకాణం తెరుద్దామని చూసే వరకు ఆయన కోళ్ళన్నీ మాయమైంది చూసి లాభో దీభో అని మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు చికెన్ సెంటర్ ఓనర్ శంకరన్న. గతంలో ఇప్పటికీ 3 సార్లు ఇది, 2 సార్లు పెయ్యాలి, నిన్న జరిగింది ఒకసారి, అంతకుముందు 2 సార్లు కూడా 20 కోళ్ళు కూడా ఎత్తుకొని పోయారు. అప్పుడు కూడా జరిగింది సార్, అప్పుడు జాలి మొత్తం పగలు కొట్టేసి వెళ్ళిపోయారు సార్. చేయటానికి ఇట్లా ఊక ప్రతిసారి దొంగతనం జరుగుతూనే ఉంది. మరి ఇదివరకు 2 సార్లు కూడా గిట్లనే దొంగతనాలు అయినాయని అంటున్నావు శంకరన్న, జాగ్రత్తగా ఉండొద్దా. అసలే మెయిన్ రోడ్డుకున్నది షాపు, సీసీ కెమెరాలకు దొంగలు భయపడే రోజులైనా ఇవి. కానీ చూడురి, కోడికి యావరేజ్గా 1000 వేసుకున్నా కూడా 20 కోళ్ళు అంటే 20,000 మాలు అట్టిగా దొంగల పాలైపాయి. వీటిని నమ్ముకొనే బతుకుతున్న శంకరన్న నోట్లే మనుగొట్టిపాయి. కరోనా టైంలో మంచి మంచి వాళ్ళకి గాతరు వచ్చింది, మీకు రాకపోయే కదరా. అంజేసుక బతుకుడు శాతగానోళ్ళే ఇసొంటి శాతలు చేసి మంది కడుపు కొడుతున్నారు. వీళ్ళ చేతులు వాడిపోను అని మస్తు తిట్టుకోవటిరటిగా శంకరాన్ని ఇంటోళ్ళు. బొమ్మల పెళ్ళి చూసిరా మీరు ఎప్పుడన్నా? ఆ ఎప్పుడో చిన్నప్పుడు చూసిండే. ఈ నడుమ ఎవ్వరు చేస్తలేరు బొమ్మల పెళ్ళి అంటారు చాలా మంది. కానీ ఇప్పటికింకా కొంతమంది బొమ్మల పెళ్లిళ్ళు చేసి ఆచారాలను పడిపోకుండా కాపాడుకుంటున్నారు గీల లెక్క. అరెరెరే, ముహూర్తానికి టైం అవుతున్నది, జల్ది వారి కళ్యాణ మండపం కాడికి. ఆగో, దిద్దే వారికి ఈయన పొద్దు పోతున్నది, నడవరే నడవరే. అరే పిలగాని చూయించరా ఎట్లా? పిలగాడేడమ్మా, సుష్టోళ్ళంతా అడుగుతున్నారు. అబ్బా ఏమన్నా నిగనిగలాడుతున్నాడా పెళ్లి పిల్లగాడు? పెళ్లికల ఉచ్చి పడుతున్నది పో. అరే వా, పెళ్లి పిల్లగానికి ఎదుర్కోలు చేసి డ్యాన్సులు ఆడుకుంటా కూడా తీసుకపోతున్నారు కదా. అరే ఇటు చూడు రాగో, పటాకులు కాల్చి ధూమ్ ధామ్గా చేస్తురు పో. ఆహా, పిల్లగాడు అదృష్టవంతుడే. ఇక పిల్లొచ్చింది, పిల్లగాడు వచ్చిండు, పెళ్లి పెద్దలు అందరూ వచ్చారు. ఇక కానీ రాయగారులు పెళ్ళి. ఆ
అక్షింతలయ్యిరా అబ్బా మొత్తానికైతే లగ్గమైతే అయిపోయింది పోరి. చూసిరు కదా బొమ్మల పెళ్లి అంటే ఎట్లుంటదో. మనుషుల పెళ్లి లెక్కనే మర్యాదలకు ఏం లోటు లేకుండా ఆచారాలను పాటి తప్పకుండా పక్కాగా జరిపించారు కదా ఈ పిఠాపురంలో ఉండే శిష్టికరణాలు. ఎనకటి సంది వస్తున్న ఆచారాన్ని పడగొట్టకుండా ప్రతి ఏడు వీళ్ళు ఇట్లా బొమ్మల పెళ్లిలు చేస్తుంటారట. లోకల్లోనే ఉన్న నార్ల మహంతి వారింటి నుంచి పెళ్లి పిల్లను, పడాల వారింటి నుంచి పిలగాన్ని మండపం దాకా తీసుకొస్తారట. ఇక అయ్యగారుల దగ్గరుండి పురోహిత అమ్మవారి గుళ్ళే పెళ్లి చేస్తారట. పెళ్లి విశిష్టతను చెప్పేటందుకే మేము ఇట్లా బొమ్మల పెళ్లిలు చేస్తామని చెప్తున్నారు వీళ్ళంతా. బొమ్మలతోటి ఆడుకున్నాడు చూస్తాం గానీ బొమ్మల పెళ్లి చూసుడైతే ఇచ్చాంతరమే అనిపించబట్టింది అనుకుంటా వేరట. ఇక కొంతమంది ఫస్ట్ టైం ఆ బొమ్మల పెళ్లికి పోయిన వాళ్ళు. నిజంగా ఈ నడుమొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటదుల్లా. మంచికి వాడితే లాభం ఉంటుంది, చెడుకు వాడితే నష్టం అనుకోండి. గా టెక్నాలజీ ఏవట్టి రైలు పట్టాలు దాటుతున్న ఏనుగుల గుంపు పానాలను ఎట్లా కాపాడిరో సూడురి అస్సాంలో నిన్న. 5 కాదు 10 కాదు ఎంత లేదన్నా 70-80 ఏనుగులు ఉంటాయి కావచ్చు. మొత్తం ఒకదాని వెనక ఇంకోటి వరుస పెట్టి రైలు కట్ట దాటుతున్నాయి చీకట్ల రైలు బండి లెక్కనే. అటు ఇటు 20 నిమిషాల దాకా పట్టింది గుంపంతా పట్టాలు దాటేదనుకు. అయితే అసలు ముచ్చట ఏంటంటే పట్టాలు దాటుతున్న ఈ ఏనుగుల మందల మినిమం 5-6 ఏనుగుల పానాలు పైలోకానికి ప్రయాణం కట్టకుండా కాపాడిండు రైలు ఇంజలకేలు వీడియో తీస్తున్న రైలు డ్రైవరు. అస్సాం రాష్ట్రం హబీపూర్ లంసాకంగ్ల నడుమ అర్ధమరాత్రి పట్టాల మీదకెళ్లి ఏనుగుల మంద దాటుతున్న ముచ్చట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ చేయబట్టి అదే యాలకు అదే రూట్లో వస్తున్న కామరూప్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఉమేష్ కుమార్కు అలర్ట్ వార్నింగ్ వచ్చిందట. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ లేచి బండి ఆపేసిండు. దగ్గర దాకా పోయి ఆగింది. లేకుంటేనా పూర్తి పుణ్యానికి ఏనుగుల పానాలు పోతుండేనట. ఇక ఈ వీడియోను ఐఏఎస్ సుప్రియా సాహు మేడం సోషల్ మీడియాలో షేర్ చేసి టెక్నాలజీతో జరిగే లాభాలు గిట్లుంటాయి అని మెసేజ్ పెట్టింది. ఇదివరకు టెక్నాలజీ లేకముందు ఒట్టి పుణ్యానికి చాలా ఏనుగుల పానాలు పోయినాయి. ఇప్పటి సంది ఏనుగుల పానాలకు 99% సేఫ్టీ వచ్చినట్టే టెక్నాలజీ పుణ్యమాని. పామును చూస్తే ఎవ్వలైన ఏం చేస్తారు, నేనైతే ఫస్ట్ మొత్తుకొని మర్రీ చూడకుండా ఉరికిపోతా. ఇంకొందరేమో కట్టేది రాడేది బండేది అని బాహుబలి యుద్ధం చేద్దామని చూస్తారు. ఇక కొందరేమో దాన్ని ఏమనకుండా ఏదో సాధుకునే కోణి కదా పిలిచినట్లు ఫ్రెండ్లీగా ఉసు ఉసు అని అదలిస్తూ ఎలగొడదామని చూస్తారు. కానీ పోతుందా? అస్సలు పోదు. అసుంటప్పుడే స్నేక్ క్యాచర్ అని పిలిస్తే ఇట్లొచ్చి మంచిగా పట్టుకొని పోతాడు. ఈ ఇంట్లో టీవీలో బాసౌత్ చూస్తుంటే చూద్దామని వచ్చిందో, ఆకలి ఇంట్లో ఎలకలుంటే వట్టుక తిందామని వచ్చిందో, కానీ విశాఖపట్నం సీతమ్మ దారులున్న వీళ్ళ ఇంట్లో బాత్రూంలో పాకుంటా కనిపించిందట ఈ పాము. స్నానం చేద్దామని బాత్రూమ్ డోర్ తీసే వరకు పాము కనిపించే వరకు సల్ల చెమటలతోటి స్నానం చేసినట్టే అయిందట ఇంట్లోకు. చుట్టుపక్కలలో చెప్తే ఒక ఆయన ఉండి పాములను పట్టుకుని కాపాడే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అన్నకు మతలావి ఇచ్చిరట. ఇక అన్న వచ్చి పామును బెల్ట్ పట్టుకున్నట్టే పట్టుకుని బయటకు తీసుకొచ్చిండి. ఇట్లా అంటే హిల్ టచ్ అయ్యింది హౌస్ లో బాత్ వాష్రూమ్ లో ఇది వచ్చిందండి స్టాండ్ బై అండి. జస్ట్ నాకు ఏమంటే డిస్కూ చేసనేది కైండ్లీ రిక్వెస్టింగ్, ఎవరు ఎటువంటి పాములు కనిపించినప్పుడు నేను చంపే ప్రయత్నం చేయదండి. చాలా రేర్ స్నేక్స్ ఇవి, ఇవి ఎవరికి హాని చేయవు. ఇవి దయచేసి ఇటువంటి పాములు చంపొద్దని మీరు దూరం కోరుకుంటూ నమ్మిస్తున్నాను. ఆ పాము అవతారం చూసి అందరు రక్తపింజర అనుకున్నారట, కానీ అది రక్తపింజర కాదట, శాండ్ బోవా అంటారట. ఇక కొందరు దీన్ని 2 తలకాయల పాము అని నమ్మిచ్చి లక్షలకు లక్షలకే అమ్ముకుంటారట. ఇక అట్లనే మంత్రగాళ్ళు కూడా ఈ పాముకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్మిచ్చి మంది గుండ్లు కొడుతుంటారట. కానీ ఈ పాముకు అసలు శక్తులు ఏమి ఉండవు, అవన్నీ ఉత్తముచ్చటే అని చెప్పుకొచ్చిండు. అసలు 2 తలకాయల పాము అన్నదే లేదు, కాకుండా ఈ పాము 2 దిక్కులో పోతుంది కాబట్టి 2 తలకాయల పాము అని ఈ పేరు వచ్చిందని చెప్తున్నాడు. చూసిరు కదా ఇండ్లల్లా గిట్లనే ఏదైనా పాము కనిపిస్తే ఎంబడి వాడి చంపకుండా స్నేక్ క్యాచర్లకు చెప్తే వాళ్ళు వచ్చి భద్రంగా తీసుకుపోతారు. సరేనా? ఇవల్లా ఈరోజు మీ శ్రీడతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ 9. నమస్తే.